వ్యూయర్స్, సుమన్ టీవీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారా? ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్ఈఓస్ కావాలి. స్క్రీన్ పైన కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ. కిమ్ జాంగ్ ఉన్, బహుశా ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరేమో. తనను అందరూ నియంత అని అంటే అదో పెద్ద అవార్డులా ఫీల్ అయ్యే మనిషి. తన పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వడు. అమ్మాయిల మీద మోజు ఎక్కువ. అతని తిండి కోసం, విలాసాల కోసం ప్రత్యేక బడ్జెట్. అతని హెయిర్ స్టైల్ని మగాళ్ళు, అతని భార్య హెయిర్ స్టైల్ని ఆడవాళ్లు ఫాలో అవ్వాలి. ఇది కిమ్ గురించి బ్రీఫ్గా. విదేశాల నుంచి ఆ దేశంలోకొచ్చే ప్రతి ఒక్కరికి కూడా మానసిక పరీక్షలు చేయిస్తాడు. ఎవరు ఎలాంటి వారో ప్రశ్నలు వేసిన తరువాతే విమానాశ్రయం నుంచి బయటికి పంపిస్తారు. దేశం నుంచి వెళ్లే సమయంలో తీసిన ఫోటోలు చూపించి వెళ్ళాలి. ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు అనేది కూడా చెప్పే వెళ్ళాలి. అతని మాట శాసనం, అతని ఆలోచన చట్టం. అతన్ని కలిసే సైనికాధికారులకు పరీక్షలు తప్పనిసరి. ఒక్క అతని సోదరి కిమ్యో జోంకి మాత్రం అలా ఉండదు. అతను తాగే సిగరెట్లు, తాగే మద్యం, వాడే బట్టలు అన్నీ కూడా నెలకోసారి విదేశాల నుంచి తీసుకొస్తారు. బాగా విలాస పురుషుడు. అమ్మాయిల మీద మోజు ఎక్కువ. అతను అనుభవించిన స్త్రీని ఎవ్వరూ అనుభవించకూడదని చంపేసేవాడంటారు. పెళ్లికి ముందు భార్యకు ప్రేమ కథ ఉందని తెలిసి విచారణ చెయ్యించి లేదు అని తెలిసిన తరువాతే ఆమెను పెళ్లి చేసుకున్నాడని అంటారు. పిల్లలంటే అతనికి ప్రేమ ఉండదు. ఎవ్వర్నీ కూడా దగ్గరికి తీసుకుని మాట్లాడే రకం కాదు. గంభీరంగా కనబడడం అతనికి చాలా ఇష్టం. అదే సమయంలో అతనికి తిండి మీద చాలా ప్రేమ. అతని తిండి కోసం, విలాసాల కోసం ప్రత్యేక బడ్జెట్ ఉంది. మన దేశం మాదిరి లేదా ఇతర ప్రపంచ దేశాల మాదిరి అక్కడ ఏ క్యాలెండర్ ఉండదు. ఆ దేశం క్యాలెండర్ ఫాలో అవ్వాలి. తన పదవికి ఎక్కడ అడ్డొస్తాడో అని భావించి 2 ఏళ్ల క్రితం మలేషియా విమానాశ్రయంలో అతని అన్నను చంపించాడంటారు. అతని కార్లో ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది. డ్రైవర్ మినహా ఆ ముగ్గురిలో అతని సోదరి, ఆ దేశ సైనిక అధ్యక్షుడు. భార్య అయినా సరే మరో కార్లో రావాల్సిందే. తన తండ్రి, తాతలా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న ఘనుడు మన కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా పరిస్థితి అయోమయంలో ఉంది. ఆ దేశ అధిపతి కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం బాగాలేదని కొన్ని మీడియా సంస్థలు చెబుతూ ఉంటే, హాంకాంగ్, జపాన్ మీడియా సంస్థలు ఆయన మరణించారని ఆధారాలతో సహా వివరిస్తున్నాయి. అయితే ఈ వీడియోలో అతని భార్య గురించి తెలుసుకుందాం. ఇంత కోపిష్టి డిక్టేటర్ యొక్క భార్య ఎలా ఉంటుంది, ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఆమె దినచర్య ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ వైఫ్ ని నార్త్ కొరియన్ ఫస్ట్ లేడీ అని అంటారు. ప్రతి దేశంలో ఉన్న ఫస్ట్ లేడీకి ఆ దేశంలో ఒక ప్రధానమైన గుర్తింపు ఉంటుంది. ఆమె ఆ దేశంలో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆమె పేరు రీసల్ జూ. ఈమె మ్యూజిక్ మరియు సింగింగ్ ను చైనాలో నేర్చుకుంది. ఈమె కిమ్ ను పెళ్లి చేసుకోక ముందు ఒక చీర్ లీడర్. ఆమె తన చీర్ లీడింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి తమ ప్రత్యర్థి దేశమైన సౌత్ కొరియా కూడా వెళ్ళింది. ఈమె నార్త్ కొరియా యొక్క ఫస్ట్ లేడీ అవ్వడం వలన ఈమె కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈమెకే కాదు, రూల్స్ అనేవి నార్త్ కొరియాలో ఉండే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. ఇక్కడి రూల్స్ ఎంత భయంకరంగా, కఠినంగా ఉంటాయంటే అవి మీరితే శిక్షలు కూడా అలాగే ఉంటాయి. అందుకే అక్కడి ప్రజలు వాటిని ఖచ్చితంగా పాటిస్తారు. ఎంత డబ్బు ఉన్నవారైనా, ఎలాంటి అధికారి అయినా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ ఒక రూల్ ఉంది, అది నార్త్ కొరియా ఫస్ట్ లేడీ అయినా ఫాలో అవ్వాల్సిందే. అదేంటంటే, 16వ తారీఖున పెళ్లి చేసుకోరాదు. ఎందుకంటే ఆ రోజు కిమ్ ఇల్ సుంగ్ యొక్క బర్త్డే. అలాగే 15 ఏప్రిల్ కూడా నార్త్ కొరియాలో ఎవ్వరూ పెళ్లి చేసుకోకూడదు. ఆ రోజు కిమ్ యొక్క తండ్రి పుట్టినరోజు. అయితే పెళ్లి తర్వాత కిమ్ యొక్క భార్య పేరు కూడా మార్చుకోవాలని రూల్ పెట్టాడు. మొదట్లో తన పేరు రీసల్ జూ, ఆమె పేరును కిమ్ పెట్టాడు. ఎందుకంటే ఆమె గురించి కానీ, ఆమెకు సంబంధించి ఎలాంటి విషయాలు కానీ ఎవ్వరికీ తెలియకూడదని కిమ్ ఆమె పేరును ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టాడు. అంతేకాకుండా ఆడవాళ్ళకెంతో ఇష్టమైన తల్లిదండ్రుల్ని కూడా ఈ నార్త్ కొరియన్ ఫస్ట్ లేడీ కలవకూడదు అని రూల్ పెట్టాడు.
దానికి కట్టుబడి ఆమె ఎప్పటి వరకు తన పేరెంట్స్ ను కలవలేదు. అంతేకాకుండా కిమ్ భార్య పబ్లిక్ లో కలవకూడదు, వాళ్ల మధ్య కూడా వెళ్లకూడదు అని రూల్ పెట్టాడు. ఏ దేశంలో అయినా ఫస్ట్ లేడీ పబ్లిక్ ని కలవచ్చు, వారితో మాట్లాడొచ్చు, కానీ నార్త్ కొరియన్ ఫస్ట్ లేడీకి ఆ స్వతంత్రత లేదు. అది కూడా ఆమె ఎప్పుడు బయటకు వచ్చినా తన భర్తతోనే రావాలి, అతను లేకుండా బయటికి వెళ్లకూడదు. నార్త్ కొరియాలో ఇదొక స్ట్రిక్ట్ రూల్. అంతేకాకుండా ఈమె ఆ దేశం యొక్క ప్రోటోకాల్స్ ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంతేకాకుండా తన ప్రతి బర్త్డేకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ యొక్క స్టాచ్యూ దగ్గరకు వెళ్లి పువ్వులు వేసి రావాల్సి ఉంటుంది. ఈ రూల్ కూడా ఆమె స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అంతేకాకుండా ఆమెకిష్టమైన మ్యూజిక్ సింగింగ్ ను పెళ్లి తర్వాత వదిలేయాలని కిమ్ రూల్ పెట్టాడు. అతనితో పెళ్లైన తర్వాత ఆమె తన గతాన్ని మొత్తం మార్చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆమె ప్రెగ్నెంట్ సమయంలో ఎవ్వరికీ కనిపించకూడదని రూల్ పెట్టాడు. గతంలో కూడా చాలా సార్లు ఇలా కనిపించకుండా ఆమె ఉండటం వలన ఆమెపై అనేక వదంతులు కూడా వినిపించాయి. అది కూడా కిమ్ తన భార్యను చంపేశాడు అనే వార్తలు వినిపించాయి. ఆమె గర్భవతి కావడం వలన ఎవ్వరికీ కనిపించకూడదని అక్కడ రూల్ ఉండటం వలన ఆమె కనిపించకుండా ఉంది అని చాలా మందికి తెలియదు. అయితే ఆమె కొన్ని రోజుల తర్వాత జూయే అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరికీ ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా కిమ్ భార్య ధరించే బట్టల్ని కూడా సెపరేట్ గా డిజైన్ చేస్తారు. అవి తప్ప ఇక వేరేవి వేసుకోకూడదు అనే రూల్ కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే కిమ్ మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే మాకు దొరికిన కొన్ని ఆధారాల బట్టి కిమ్ భార్య పేరు హ్యోంగ్ సాంగ్ వోల్ అని, దానిని కిమ్ రీసోల్ జూగా మార్చాడు అని తెలుస్తోంది. అంతేకాకుండా ఈమె యొక్క తల్లిదండ్రుల పేర్లు కూడా ఎక్కడా ఎవ్వరికీ చెప్పకూడదు, ఎవ్వరికీ తెలియకూడదు అనే రూల్ కూడా కిమ్ పెట్టాడు. కిమ్ కు ఇప్పటి వరకు ముగ్గురు కుమార్తెలే కావడం వలన తన వారసత్వం కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. కిమ్ భార్యకు ముగ్గురు ఆడపిల్లలు కావడం వల్ల కిమ్ మరో పెళ్లి చేసుకోనున్నాడు అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా కిమ్ మరణించాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి.